అందరికీ నమస్తే అండి. నేను శ్రీనివాస్. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ సైడ్ అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలిసిందే, నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ కన్ఫర్మ్ చేశారు, నేషనల్ హైవే స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత నాగపూర్ బేస్డ్ కన్సల్టెన్సీ డిపిఆర్ ఫైనలైజ్ చేసి రోడ్డు కింద ఎంత ల్యాండ్ తీసుకోవాలి, ఇంటర్చేంజెస్ కింద ఎంత ల్యాండ్ తీసుకోవాలని చెప్పి ఫైనలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. అదే టైంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 8 యూనిట్స్, అంటే ఆ ఏరియాని 8 భాగాలుగా డివైడ్ చేసి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ని కాంపిటెంట్ అథారిటీగా పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక సిస్టమ్ తయారు చేశారు. ఆ ప్రొసీజర్లో ఏప్రిల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాదాద్రి భువనగిరి, ఆంతోల్ జోగిపేట్ ఈ రెండు ప్లేసెస్, ఈ రెండు ఏరియాస్కి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ల్యాండ్ ఎక్కడ ఎక్వైర్ చేయాలి, ఎంత ఎక్వైర్ చేయాలి అనేది ఉంటుంది. ఆ ఏరియా వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఏరియాలో టోన్స్ ఏమైనా వేసారా, అంటే మార్కింగ్ కాదు పర్టికులర్గా ఈ 300 అడుగుల రోడ్డుకి స్టోన్స్ వేయటం జరిగిందా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వారంలో ఒక 3 డేస్ బ్యాక్ 4 నెలల గ్యాప్ తర్వాత సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి ఈ ఏరియాస్కి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి చెప్పడం అన్నమాట. ఇది చెప్తేనే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది. బేసిక్గా ఇదేంటంటే ల్యాండ్ ఎక్విజిషన్లో 50% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. బట్ ప్రొసీజర్ అంతా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఇంకోటి కూడా ఏం చెప్పారంటే 6 మంత్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయమన్నారు. అంతకుముందు మార్కింగ్ జరిగింది అలైన్మెంట్ కోసం, బట్ ఎగ్జాక్ట్గా స్టోన్స్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు స్టోన్స్ వేస్తారండి, అంటే దీనికి ఇంకోటి ఉంటుంది, ఒక 3D గెజిట్ ఉంటుంది. దాంట్లో ఓనర్ నేము, వాళ్ళది ఎంత ఎక్స్టెండ్ పోతుంది అదంతా మెన్షన్ చేసి నోటీసులు అందరికీ సర్వ్ చేస్తారు. అది ఇంకా రాల, మేబీ తొందరలో వస్తుంది. ఆ నోటీసెస్ రైతులు తీసుకున్న తర్వాత 21 రోజుల లోపల అక్కడ కన్సర్న్ ఆర్డీఓ, కాంపిటెంట్ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళకి అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డీఓనే ఫైనల్ అండి, ఇంకా వాళ్ళు చెప్పిందే ఫైనల్గా ఉంటుంది. అంటే 1956-48 సెక్షన్ 3C ప్రకారం వాళ్ళు ఈ అబ్జెక్షన్స్ని రిజాల్వ్ చేస్తారు. సో ఇవన్నీ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాస్లో స్టోన్స్ వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ బేసిక్గా ఆర్డీఓ అనేవాళ్ళు ఇక లోకల్గా ఉంటారు కాబట్టి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఇవంతా కొంచెం టైం పట్టవచ్చు అండి. ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు 6 నెలల్లో అవుద్దని నేనైతే అనుకోవట్లేదు, కొంచెం పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి. సో ఇది నాకు తెలిసి 1 ఇయర్, ఈ 1.5 ఇయర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వే నంబర్స్, ఈ టైప్ ఆఫ్ ల్యాండు, నేచర్ ఆఫ్ ల్యాండు అనేది ఈ గెజిట్లో, ఇప్పుడు ఇచ్చిన గెజిట్లో మెన్షన్ చేశారు. సో ఎగ్జాక్ట్గా ఓనర్ పేరు, ఎంత ఎక్స్టెంట్ అనేది 3D గెజిట్ ఇంకోటి ఉంటుంది, అది ఇమీడియట్గా మేబీ వెరీ సూన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ఇది ఈ వారంలో మనకి రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అప్డేట్ అండి. ఇంకా పెండింగ్ ఉందండి తూప్రాన్ సైడు, అది ఇంకా రావాలి. సో అది కూడా అయిపోతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ప్రొసీజర్స్, అంటే పేపర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి గైడ్లైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఇది రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అప్డేట్ అండి.